ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరికొద్దిసేపట్లో తిరుమలలో మహాసంప్రోక్షణ, యాగశాలలో అద్భుతంగా సాగుతున్న వైదిక క్రతువులు. తిరుచిపై సూర్యనారాయణ స్వామి తిరువీధి విహారం, తిరుచానూరులో ఘనంగా హస్తానక్షత్రోత్సవం. భాగ్యనగరంలో ఘనంగా నాగపంచమి వేడుకలు, వల్మీకాలకు పసుపు కుంకుమల సమర్పణ. తిరుమల శ్రీవారి ఆలయంలో మరికొద్దిసేపట్లో మహాసంప్రోక్షణ కార్యక్రమం పరిపూర్ణం కానుంది. సరిగ్గా 10:16 నుంచి 12 గంటల మధ్యన మహాసంప్రోక్షణ క్రతువును పూర్తి చేయనున్నారు. ఈ మేరకు గురువారం వేకువజామునే సుప్రభాతాన్ని ఏకాంతంగా నిర్వహించిన ఋత్విక్కులు ఆపై పంచసూక్తాలు, మూర్తి మంత్రాలతో హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మరికొద్దిసేపట్లో కళావాహన కార్యక్రమం చేయనున్నారు. ఇక మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి మహాశాంతి అభిషేకం ఘనంగా జరిగింది. ఈ మేరకు బుధవారం ఉదయం స్వామివారితో సహా ఉపాలయాలలోనూ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటలకు యాగశాలలో పుణ్యాహవచనం, వాస్తుహోమం చేశారు. అనంతరం సప్త కలశాలలో ద్రవ్యాలు, సప్త కలశాలలో తీర్థాలు, మరో 3 పెద్ద కలశాలలో పంచగవ్యం, క్షీరం, జలాన్ని తీసుకుని స్వామి మూలవర్లకు శుద్ధి కార్యక్రమాన్ని వైభవంగా చేశారు. అలాగే జయ విజయులకు, వరదరాజ స్వామివారికి, గరుడాల్ వారికి, పోటు అమ్మవారికి, విమాన వెంకటేశ్వర స్వామివారికి, భాష్యకారులకు, యోగ నరసింహ స్వామివారికి, ధ్వజస్తంభం, బలిపీఠం, పడిపోటు తాయారుకు, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి, భాష్యకారులకు, విశ్వక్సేనుల వారికి, ఆలయం వెలుపల బేరి ఆంజనేయ స్వామివారికి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గోపురాలన్నింటికీ అద్దంలో శుద్ధి చేశారు. ఇక సాయంత్రం స్వామివారికి మహాశాంతి అభిషేకాన్ని ఆగమోక్తంగా చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి చతుర్దశ కలశ స్నపనం, పంచగవ్యాధివాసం, క్షీరాదివాసం, జలాదివాసాలను చేశారు. చివరగా మహాశాంతి అభిషేకాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, జేఈఓ కె శ్రీనివాసరాజు దంపతులు, సుధామూర్తి తదితర బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బుధవారం రాత్రి రక్షాబంధన కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. హస్తానక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు ఆభరణాలు, పుష్పాలతో సకల శోభితంగా అలంకరించారు. తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. హైదరాబాద్లోని వివిధ ఆలయాల్లో నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఆలయాలకు తరలివచ్చి నాగదేవత ఆశీస్సులు అందుకున్నారు. వల్మీకాలకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఆ విశేషాలను చూద్దాం. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. రాహుకాల సమయంలో రాహు అనుగ్రహం కోరుతూ భక్తులు నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. గర్భాలయంలో దివ్యాలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారికి భక్తులు కుంకుమార్చనలు చేశారు. అలాగే సికింద్రాబాద్ క్లాక్ టవర్లోని శ్రీ మానసాదేవి ఆలయంలో నాగపంచమిని పురస్కరించుకుని పూజలు జరిగాయి. భక్తులు నాగదేవతలకు పాలు పోసి ధూపదీప నివేదనలు అర్పించారు.
భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి నాగదేవత కృపకు పాత్రులయ్యారు. మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో నాగపంచమి సందర్భంగా అభిషేకాలు జరిగాయి. భక్తులు నాగదేవతకు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు జరుపుకుని నివేదనలు హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తార్నాక విశ్వవిద్యాలయ ఆవరణలోని నాగదేవత ఆలయంలో అమ్మవారికి పూజలు జరిగాయి. నాగపంచమి సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించారు. మూలమూర్తికి పూజలు చేశారు. సమీపంలోని నాగదేవత పుట్టలో పాలు సమర్పించారు. అదేవిధంగా రవీంద్ర భారతి వేదికపై జ్యోతిష్య మహాసభలు ఆసక్తికరంగా సాగాయి. జ్యోతిష్య పండితులు ఆగమశాస్త్రం ధర్మశాస్త్ర సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. జ్యోతిష్యానికి చెందిన అంశాలను విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇక నల్లకుంటలోని శంకరమఠంలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. వైదిక విజ్ఞాన విరంచి పర్యవేక్షణలో మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సామూహిక పారాయణం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సృష్టిలోని ప్రతి ప్రాణి దైవ సృష్టి. ఆ ప్రాణిలో దైవాన్ని చూస్తూ ఆరాధించడం భారతీయ సనాతన హైందవ ధర్మంలోని విశిష్టత. ఈ నేపథ్యంలో నాగపంచమి వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాల్లో వేడుకగా జరిగాయి. ఆ విశేషాలను చూద్దాం. కడప కలెక్టరేట్ సమీపంలోని నాగుల క్షేత్రంలో, గడ్డి బజార్లోని బాలాజీ ఆలయాల్లో నాగపంచమి వేడుకలు జరిగాయి. వేకోజాముని ఉపవాసంతో ఆలయానికి చేరుకుని భక్తులు పుట్టకు పూజలు జరుపుకున్నారు. పాలు, చలివిడి ముద్దను నివేదనగా అర్పించారు. నాగశిలలకు పూజలు చేసి దీపాలు వెలిగించారు. చిత్తూరు సమీపంలోని కైలాసపురంలో కొలువైన శ్రీ నాగాలమ్మ దేవత ఆలయంలో నాగపంచమి పూజలు వేడుకగా జరిగాయి. నాగుల కట్టకు, పుట్టకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. మూల విగ్రహానికి భక్తులే స్వయంగా క్షీరాభిషేకాన్ని జరుపుకున్నారు. అమ్మవారి మూర్తిని పసుపుతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం గరిక పూజలు చేసి 1000 కళ్ల నిప్పు కుండలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడ పంచమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి గరుడాళ్వార్కు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నదీ జలాలతో అభిషేకం చేసి హారతులిచ్చారు. వరంగల్ రంగసాయిపేటలోని శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఎటు చూసినా భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. నాగపంచమి సందర్భంగా నాగేంద్ర స్వామివారికి పుష్పార్చన చేశారు. అనంతరం స్వామివారిని పుష్ప శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు వందలాదిగా ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనార్థం క్యూలైన్లో బారులు తీరారు. దర్శనానంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నాగపంచమి సందర్భంగా రాజేంద్రనగర్లోని పురాతన శివాలయంలో పూజలు జరిగాయి. నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి భక్తులు ఫలాలను నివేదనగా అర్పించారు.
పుట్టకు 3-9 వరుస దారం చుట్టి శాంతి సౌభాగ్యాలను ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు. నిజామాబాద్ లోని శ్రీ నాగేంద్ర ఆలయంలో నాగపంచమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. మూలమూర్తులకు నిత్య పూజలు నిర్వహించాక ఆలయ ఆవరణలోని నాగశిలలకు అభిషేక అర్చనలు చేశారు. పొట్టలో పాలు పోసి ధూపం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కలకలలాడింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని వివిధ ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. గరుడ పంచమిని పురస్కరించుకుని నాగేంద్ర స్వామికి క్షీరాభిషేకం జరుపుకున్నారు. పూలతో అలంకరించి హారతులిచ్చారు. అలాగే పంచముఖ హనుమాన్ ఆలయంలోని నాగదేవతను, బైపాస్ రోడ్లోని శ్రీ నాగేంద్ర స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. కరీంనగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో నాగదేవతకు పూజలు జరిగాయి. పెద్దమ్మ తల్లి సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న నాగదేవతను దర్శించి భక్తులు వల్మీకానికి పూజలు చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజలు నిర్వహించాక చెల్లని తల్లిని చక్కగా గాజులతో అలంకరించారు. సహస్రనామాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే కావలిలోని ముద్దూరుపాడులో మంగళగౌరి వ్రతాలు జరిగాయి. ముందుగా అమ్మవారికి పూజలు, ఆరాధనలు, అర్చనలు చేశారు. తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంగళగౌరి వ్రతాలను జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో లక్షగాజుల అర్చన జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేశాక లక్షగాజులతో సహస్రనామాలను సైతంగా అర్చించారు. సువాసినులు అశేషంగా లక్షగాజుల అర్చనలో పాల్గొని తరించారు. కుంకుమ పూజలు జరుపుకుని తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని తపోవనంలో నాగేంద్రునికి అభిషేకాలు జరిగాయి. తపోవనం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ నాగేంద్రునికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం జరిపారు. అనంతరం హారతులు, నివేదనలు అర్పించారు. వేద విద్యార్థులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్నాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసాన్ని విశేషంగా భావించే తెలుగు రాష్ట్రాల భక్తులు ఆలయాలకు తరలి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికమ్మ చంద్రశేఖర్ ఆలయంలో అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన సేవను వేడుకగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకువ జామునే అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు జరిపి పరిమళ భరిత పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. తరువాత అర్చకులు వెండి పుష్పాలతో అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే పట్టణంలోని శ్రీ గణపతి ఆలయంలో కూడా శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం జై గణేష్ ఆలయంలో శ్రావణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువ జామునే గణనాథునికి విశేష అభిషేకాలు జరిపారు. తరువాత విశేష పుష్పాలతో స్వామివారిని చక్కగా అలంకరించి సహస్రనామ పూజలను జరిపారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆలయం శ్రావణ మాస శోభతో ప్రకాశించింది. శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని చక్కగా అలంకరించి కళ్యాణోత్సవ మండపంలో కొలువదీర్చి విశేష పూజలు జరిపారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం వయలీన కచేరి జరిగింది. చెన్నైకి చెందిన పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి శ్రావ్యంగా పలికించిన వయలీనం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.